సో గైస్ మస్ట్ ఎవేటింగ్ గాజుల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ కి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ నిన్న నైట్ రిలీజ్ అయింది గాజుల్లా వర్సెస్ కాంగ్ ఫిలిం కి సంబంధించిన ప్రమోషన్స్ ఆన్లైన్ లో పోస్టర్ ని రిలీజ్ చేయగానే అప్పటి నుండి ఆన్లైన్ ట్విట్టర్ న్యూస్ ఫీడ్ ఇలా చాలా సోర్సెస్ నుండి అయితే మాత్రం గాజుల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ యొక్క ఫ్యాన్ వార్స్ ఫన్నీ మిమ్స్ మీరు కూడా చూసి ఉంటారు సో ప్రమోషన్స్ స్టార్ట్ చేయగానే ఫిల్మ్ కి సంబంధించిన హైప్ చాలా ఎక్కువ పెరిగింది ఇక ట్రైలర్ తో మాత్రం అది డబుల్ అయింది ట్రైలర్ కి చాలా హై రెస్పాన్స్ వచ్చింది పాటు చాలా మందికి కన్ఫ్యూజన్ గా కూడా అనిపించింది వర్స్ చూసిన వాళ్ళకి కూడా అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ట్రైలర్ లో కనిపించింది ఈవెన్ నేనైతే మాత్రం నార్మల్ గా ప్లాట్ పరంగా గా ఉండకుండా రుటీన్ గా ఉంటుందని అనుకున్నాను కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో డిఫరెంట్ గానే ఫిల్మ్ లో ఉండబోతుంది అనే ఫీలింగ్ కూడా కలిగింది ఇక ఇప్పుడు మనం ఈ ట్రైలర్ కి సంబంధించిన స్టోరీ అండ్ డీటెయిల్స్ ఆ హిడెన్ డీటెయిల్స్ గురించి దాంతో పాటు ఫిల్మ్ లో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏ విధంగా పెట్టచ్చు అనే దాని గురించి కూడా క్లియర్ గా ఈ బ్రేక్ డౌన్ వీడియో లో తెలుసుకుందాం అయితే ఈ ఫిలిం లో ఎవరు మంచి అండ్ ఎవరు చెడు దాంతోపాటు క్లైమాక్స్ కి ఎవరు విన్ అవుతారు దాంతోపాటు ఆ మైథాలజీస్ లో ఉన్న స్టోరీ ఏంటి అలానే వీళ్ళు చేస్తున్న వారు అనేది కూడా క్లియర్ గా ఈ వీడియో ఎండింగ్ వరకు తెలుసుకుందాం మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు లెట్స్ స్టార్ట్ అవర్ ఎంట్రో ట్రైలర్ స్టార్టింగ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక బిగ్ అటాక్ జరుగుతుంది సిటీ మధ్యలోని దాంతోపాటు మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈ అటాక్ లోని గాజిల్లా ఇన్వాల్వ్ అయినట్టు మనకి ట్రైలర్ లో చూపించారు కానీ చాలా వరకు దీన్ని మిస్లీడ్ గా కూడా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం అయితే పైన అటాక్ చేస్తుంది మెకాగాజిల్లా గాజిలా ఎగ్జాక్ట్ గా ఫేక్ గాజిలా లాగా కనిపిస్తుంది పాటు రోబోటిక్ టైప్ లో ఉంటుంది సో ట్రైలర్ లో మనకి కొన్ని సీన్స్ లో అటాకింగ్ సీన్స్ లో గాజిలా ని కవర్ చేశారు కానీ మెకాగాజిలా ఈ ఫిల్మ్ లో మెయిన్ విలన్ గా కనిపిస్తుంది కొన్ని రూమర్స్ ప్రకారం కింగ్ ఆఫ్ ది మాన్స్టర్ ఫిల్మ్స్ లో చనిపోయిన కింగ్ గిదోరా కూడా సైబర్ టైప్ ఆఫ్ గిదోరా క్యారెక్టర్ లో మళ్ళీ రిటర్న్ వస్తుందనే రూమర్స్ కూడా ఉన్నాయి పోస్ట్ క్రెడిట్ సీన్ లో మనకి ఆ టెర్రరిస్ట్ లు కింగ్ గిదోరా డెడ్ బాడీని తీసుకోవడం మనం చూసాం సో ఆ విధమైన రూమర్స్ కూడా పాసిబిలిటీ ఉంది అయితే తర్వాత సీన్లో మనకి మోనార్క్ యొక్క షిప్స్ కనిపిస్తున్నాయి స్కల్ ఐలాండ్ లో ఉన్న కాంగ్ ని వీళ్ళు తీసుకువెళ్తున్నారు ఎందుకంటే రాబోయే ప్రమాదం నుండి కాంగ్ ని యూజ్ చేసుకోవడానికి మోనార్క్ యొక్క ప్రిపరేషన్స్ లోనే ఉంది ఇక్కడ మోనార్క్ లో ఉండే కొత్త క్యారెక్టర్స్ ని కూడా మనం చూడొచ్చు ఐజా ఈ ఫిలిం లోని సిమాన్స్ అనే రోల్ లోని కనిపిస్తుంది ఈ కాంగ్ కి సంబంధించిన ఆపరేషన్ లోని అలెగ్జాండర్ స్కాట్స్కాట్ దాంతో పాటు ఐజా దాంతోపాటు రెబెకా హాల్ ఇలా చాలా మంది ఈ కాంగ్ ఆపరేషన్ లోని కనిపిస్తారు నార్మల్ గా కాంగ్ ని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు దాంతోపాటు సెడిటివ్ ఇచ్చినా కూడా కాంగ్ ని ఈజీగా వాళ్ళు కంట్రోల్ చేసే వాళ్ళు కాదు అందుకే వాళ్ళు జియా అనే ఒక పాప్ ని కూడా యూజ్ చేసుకుంటారు అయితే కాంగ్ ని ఈ ప్లేస్ కు తీసుకొచ్చిన తర్వాత అలెగ్జాండర్ స్కార్స్ కట్ కాంగ్ ని చూస్తాడు అలెగ్జాండర్ ఈ ఫిల్మ్ లోని లిన్ అనే రోల్లోని కనిపిస్తున్నాడు కాంగ్ తో దగ్గరగా వర్క్ చేసే జియాలజిస్ట్ గా రిలెక్టెంట్ హీరో కాంగ్ కి సంబంధించి రీసెర్చ్ చేసే జియాలజిస్ట్ కానీ ఈ సీన్ లోని కాంగ్ ని చూసి షాక్ అవుతున్నాడు ఎందుకంటే ఒకప్పుడు సైజ్ కన్నా కాంగ్ చాలా ఎక్కువగా పెరిగింది కాంగ్ సైజ్ తో పాటు తన ఎబిలిటీస్ అండ్ స్ట్రెంగ్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది అయితే ఈ సీన్ లోని స్కేర్స్ గట్ చెప్తుంది ఏంటంటే ఇదే మనకి చివరి అవకాశం ఎలా అయినా దీన్ని యూజ్ చేసుకోవాలి వచ్చే ప్రమాదం నుండి కాంగే మనల్ని కాపాడుతుంది ప్రపంచం అంతా కూడా ఇప్పుడు కాంగ్ ని కావాలని కోరుకుంటుంది అని చెప్పి అలెగ్జాండర్ స్కేర్స్ గట్ చెప్తున్నాడు కింగ్ ఆఫ్ ది మాన్స్టర్ చూసినట్ైతే మాత్రం ప్రతి మాన్స్టర్స్ ని కంట్రోల్ చేయగలిగే పవర్ గాజిలాకే ఉంది పాటు గాజిలా ఈ సేవియర్ ఆఫ్ ది ఎర్త్ అన్నట్టు చూపించారు కానీ ఈ ఫిల్మ్ లో మాత్రం మనకి కాంగ్ యొక్క హెల్ప్ చాలా అవసరం అన్నట్టు చూపిస్తున్నారు ఇక్కడ మనకి జియా అనే ఒక పాప ఒక ఆర్ఫన్ గర్ల్ కాంగ్ ని కంట్రోల్ చేయడం మనం చూస్తున్నాం వాళ్ళిద్దరికి ఒక సపరేట్ బాండ్ ఉందని కూడా మనకి ఈ లోని కన్ఫర్మ్ చేశారు రెబికా హాల్స్ క్యాచ్ తో కలిసి స్కల్ కి వచ్చిన తర్వాత కాంగ్ సంబంధించి రీసెర్చ్ చేస్తున్న తర్వాత ఈ జియా అనే పాపని కలుస్తుంది సో ఈ పాప సహాయంతో కాంగ్ ని వాళ్ళు ఈజీగా కంట్రోల్ చేయగలుగుతారు సిడిటివ్ ఇచ్చి ఆ తర్వాత మోనర్ కాంగ్ ని యూజ్ చేసుకుందామని అనుకుంటుంది వచ్చే ప్రమాదాన్ని ఆపి ఈ పాపకి కాంగ్ కి ఏం సంబంధం అనే డౌట్ మీకు రావచ్చు యాక్చువల్లీ కాంగ్ కి సంబంధించి చాలా ఒరిజిన్ డీటెయిల్స్ మనకి సరిగ్గా చూపించలేదు కాంగ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఫ్యామిలీ దాంతో పాటు ఒక మైథాలజీ స్టోరీ కూడా కాంగ్ కి సంబంధించి సెపరేట్ గా ఉంది ఈవెన్ గాజిల్లా సంబంధించి కూడా చాలా సీక్రెట్స్ మనకి కొంతవరకు కింగ్ ఆఫ్ ది మాన్ లో చూపించారు అయితే ఈ సీన్ లోని ఆ పాప కాంగ్ ని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతుంది కింగ్ కాంగ్ లోని దాంతోపాటు కాంగ్ ఇలా చాలా ఫిల్మ్స్ లోని కాంగ్ కి ఒక లేడీ క్యారెక్టర్ ని పెట్టడం కాంగ్ ఈ పాప కమ్యూనికేట్ అవుతుంది కాంగ్ యొక్క ట్రూ హోమ్ ని వెతకడానికి అయితే ఈ సీన్ లో మనకి మోనార్క్ షిప్స్ వెళ్తున్న టైంలోని ఒక అటాక్ జరుగుతుంది ఈ అటాక్ చేసింది ఇంకెవరు కాదు గాడ్జిల్లానే గాజిల్లా చెప్పాలంటే చాలా వరకు మోనార్కి అండ్ పీపుల్స్ కి ఎంతో హెల్ప్ చేస్తుంది కానీ ఇక్కడ ఎందుకు అటాక్ చేస్తుంది ఈవిల్ గా ఎందుకు మారింది అని చాలా మందికి డౌట్ రావచ్చు గాజులని ఒక అన్నోన్ ఫోర్స్ అనేది మ్యాన్ ప్లేట్ చేస్తుంది దాంతోపాటు మెకా గాజిలా ఈ ఫిల్మ్ లోని చాలా చోట్ల గాజిల్లా ఫేక్ గా యూజ్ చేసి చాలా వాటిని డిస్ట్రాయ్ చేసి గాజుల్లా అనే విలన్ అన్నట్టు చూపించాలని అనుకుంటుంది మెకా కానీ గాజుల్లా చేసే ఒక తప్పు ఏంటంటే కాంగ్ ని ఎదుర్కోవాలని అనుకోవడం అది ఎందుకో తర్వాత క్లియర్ గా వీడియోలోనే చెప్తాను అయితే ఇక్కడ కాంగ్ యొక్క మెడ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఒక బెల్ట్ అండ్ బిగ్ ఛాంబర్స్ లోని గ్రీన్ టైప్ ఆఫ్ లిక్విడ్ ని పెట్టి కాంగ్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ సిడిటివ్ కాంగ్ని వాళ్ళని కంట్రోల్ చేసేలాగా యూజ్ చేస్తుంది చూడడానికి దాని మెడలో ఉన్న చిన్న బెల్ట్ లా కనిపించినప్పటికీ అది కూడా చాలా వెయిట్ అండ్ చాలా పెద్ద మిషన్ లాంటిదే కానీ ఆ ఛాంబర్స్ లోని కాంగ్ ని వాళ్ళు కొంత వరకు కంట్రోల్ చేయగలరు అందువల్ల హ్యాండ్ అండ్ కాళ్ళ దగ్గర కూడా చైన్స్ తోటి కట్టేశారు అయితే ఇక్కడ షిప్ దగ్గర అటాక్ జరగగానే కాంగ్ వెళ్లి అబ్జర్వ్ చేయగానే అది గాజిలా అని తెలుస్తుంది సో అప్పుడే కాంగ్ యొక్క చైన్స్ అన్నిటినీ కూడా వాళ్ళు విడిపించేస్తారు చెప్పాలంటే కాంగ్ తనకు తనగానే ఆ చైన్స్ ని విడిపించుకుని అక్కడ నుండి తప్పించుకోగలదు కానీ వాళ్ళకి కోఆపరేట్ చేసే విధంగానే కాంగ్ కూడా ఉంటుంది ఎందుకంటే ఆ జీఆర్ అనే పాప కూడా కొంతవరకు కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి కాంగ్ తోటి నేచర్ ని బ్యాలెన్స్ చేయడానికి జరిగే ప్రమాదాలని ఆపడానికి కాంగ్ ని వీళ్ళు యూజ్ చేసుకోవాలి కాంగ్ సహాయం కావాలి అయితే ఇక్కడికి వచ్చిన ప్రమాదం గాజిల్ వేల మీదకి అటాక్ చేస్తుంది సో అప్పుడు కాంగ్ గాజుల్ అని ఓడిస్తుంది పాటు షిప్ నుండి వాటర్ లోకి తోసేస్తుంది గాజులకి చాలా పవర్స్ ఉన్నాయి న్యూక్లియర్ రేడియేషన్ దాంతో పాటు ఆటోమిక్ పవర్స్ దాంతో పాటు ఫ్లేమింగ్ ఇలా ఎన్నో ఉన్నప్పటికీ కాంగ్ తెలివిగా ఆలోచిస్తుంది గాజుల్ స్పీడ్ గా స్ట్రాటజీ తోటి ఫైట్ చేయగలుగుతుంది అయితే వాటర్లోకి వెళ్ళిన తర్వాత గాజుల తన ఆటోమిక్ ఫ్లేమింగ్ పవర్ ని యూజ్ చేస్తుంది కానీ కాంగ్ చాలా స్పీడ్గా దాని నుండి ఈజీగా తప్పించుకుంటుంది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ షిప్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది అక్కడ ఇలా ఫిలింలో లో వీళ్ళిద్దరికి సంబంధించి ఒక వన్ ఆర్ టూ సీక్వెన్సెస్ ఉంటాయి క్లైమాక్స్ లో అయితే మాత్రం బిగ్ బ్యాటల్ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కాంగ్ హెల్ప్ కావాలనుకోవడం గాజుల ఈవిల్ గా మారడం పక్కన పెడితే గాజుల కాంగ్ వార్ అనేది మైథాలజీస్ ప్రకారం జరగాల్సిందే ఈ సీల మీరు బ్యాక్గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తే మెకాగాజులకు సంబంధించిన ఒక ఆపరేటివ్ వర్క్ అనేది ఎక్కడో రీసెర్చ్ సెంటర్ లోనే జరుగుతుంది అది కూడా కొంతమంది హ్యూమన్సే చేస్తున్నారు మేబీ వీళ్ళు టెర్రెస్ అయినా కావచ్చు లేకపోతే గాజులని ఆపడానికైనా లేకపోతే గాజులని చంపడానికైనా మెకాగాజులని తయారు చేయొచ్చు కింగ్ ఆఫ్ ది మానిస్టర్స్ పోస్ట్ క్రెడిట్ సిన్ లో మనకి ఆవిలన్స్ ని చూపించారు అయితే మేబీ గాజిల్లా ఈ సిటీకి వచ్చింది అందువల్లనే అయి ఉంటుంది మెకా గాజుల్లా యొక్క ఆపరేటివ్ వర్క్ ని ఆపడానికి రీసెర్చ్ సెంటర్ ని డ్యామేజ్ చేయొచ్చు దాంతోపాటు ఇక్కడ చాలా మంది హ్యూమన్స్ కి కూడా డ్యామేజ్ అవుతుంది దీంతో మీరు ఒక మిస్లీడింగ్ డైలాగ్ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఉంది గాజుల్లా బయట ఉండి చాలా మంది అమాయక ప్రజల్ని చంపుతుంది ఎందువల్నో మనకి తెలియదు అన్నట్టు డైలాగ్ ఉంది మార్క్ రోసెల్ ఈ డైలాగ్ ని చెప్తున్నాడు చెప్పాలంటే చాలా మంది బయట అమాయక ప్రజల్ని చంపేది ఈ గాజుల్లా కాదు మెకా గాజుల్లా ఫేక్ గాజుల్లాగా ఆ క్రియేషన్ ని తను చేయగలుగుతుంది గాజులకి ఆ ఎబిలిటీ ఉంది దాంతోపాటు పాటు సంబంధించి కొన్ని ఈవిల్ సీన్స్ ని చూపించి డైలాగ్స్ ని ఇలా పెట్టి మిస్లీడింగ్ కూడా చేయొచ్చు అయితే మీరు ఈ సీన్లోని మ్యాప్ ని అబ్జర్వ్ చేస్తే మోనార్క్ రీసెర్చ్ సెంటర్లో అయితే మాత్రం అంటార్క్టికట్ ఏరియాలోని స్కల్ ఐలాండ్కి సంబంధించి దాంతోపాటు ఇంకొక సపరేట్ రీసెర్చ్ సెంటర్లోని దాంతోపాటు గాజులకు సంబంధించి కొంత గా ఏవో మిస్లీడింగ్ జరుగుతున్నట్టు మిల్లీ బాబీ బ్రౌన్ కనిపెట్టినట్టు ఈ సీన్లో మనకి చూపించారు మోనార్క్ రీసెర్చ్ తో పాటు వరల్డ్ వైడ్గా పీపుల్స్ అందరూ కూడా మిస్లీడ్ అవుతారు గాజులా ఇలా ఎందుకు చేస్తుంది కానీ ఈ లో మీరు అబ్జర్వ్ చేస్తే మిల్లీబాబీ బ్రౌన్ గాజులా ఇలా ఎందుకు చేస్తుంది ఎవరు దీంతో ఇలా చేయిస్తున్నారు ఇంతకీ ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి అనే ప్రూఫ్స్ ని కనిపెట్టినట్టుంది మిల్లీ మ్యాడిసన్ రసుల్ అనే ఒక మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ లోనే కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ లోనే యాక్ట్ చేసింది ఈ ఫిలిం లో కూడా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ లోనే యాక్ట్ చేస్తుంది ఇక ఫిలిం లో మెయిన్ పాయింట్ ఏంటంటే మోనార్క్ కి కాంగ్ నుండి హెల్ప్ కావాలని తనతో పాటు గాజిలా ఈవిలా మంచిదా అనేది పక్కన పెడితే ఒక మైథాలజీస్ ప్రకారం అంటే ఒక ఓల్డ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఈ టైటన్స్ కి సో ఈ మాన్స్టర్స్ ప్రకారం అయితే మాత్రం ఈ వార్ ఇక్కడ జరగాలి ఏ బ్యాటిల్ ఫర్ ఏజెస్ అన్నట్టు మాన్స్టర్స్ అన్ని వాటిలోని ఈ రెండు మాన్స్టర్స్ కి ఉన్న ప్రత్యేకం దాంతోపాటు కింగ్ అనే టైటిల్ కోసం దాంతోపాటు నేచర్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఈ రెండు క్యారెక్టర్లకి అదే ఈ రెండు మాన్స్టర్స్ కి మధ్య వార్ జరగాలి వాటిలో ఒకటి మాత్రమే మిగలలే అన్నట్టు ఆ మైథాలజీలోనే ఉంటుంది ఇది యాక్చువల్ పాయింట్ కానీ ఫిలిం లో మనకి గాజీ విలన్ దాంతో పాటు కాంగ్ ఎవరి ముందు కూడా తలవంచదు దాంతో పాటు కాంగే ఎక్కువ సార్లు గాజీ ఓడిస్తున్నట్టు మనకి ట్రైలర్ లో చూపించారు సో మోనర్ కూడా అప్పుడే రిలీజ్ అవుతుంది ఈ స్పెక్టాక్యులర్ బ్యాటిల్ ఫర్ ఏజెస్ అనేది మైథాలజీ కాదు రియల్ లైఫ్ లో కూడా అదేనని అందుకే ఈ మాన్స్టర్స్ అన్ని కూడా ఈ చోటుకు వెళ్ళాయని వరల్డ్ హ్యాంగింగ్ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మాన్స్టర్స్ మధ్య ఈ వార్ జరగాలి అందులో మెయిన్ ఈ గాజుల వర్సెస్ కాంగ్ అయితే కాంగ్ ఈ ఏన్షియంట్ వెపన్ ని యూజ్ చేస్తుంది ఈ ఏన్షియంట్ వెపన్ చాలా పవర్ఫుల్ ఈవెన్ గాజుల యొక్క న్యూక్లియర్ రేడియేషన్ పవర్ ని కూడా తట్టుకోగలుగుతుంది కాంగ్ ఈ ఫిలిం లో హ్యామర్ యూజ్ చేస్తుందని ఎప్పుడో లాస్ట్ ఇయర్ లోనే కన్ఫర్మ్ అయిపోయింది ఒక పాయింట్ మాత్రం మీకు క్లారిటీగా చెప్పాలి అది ఏంటంటే గాజులో ఒక పాయింట్ లో మెయిన్ మంచిదయ్యింది దాంతో కాంగ్ కూడా ఒక పాయింట్ లో మంచిదే అనుకోండి కానీ ఈ బ్యాట్ లో మాత్రం ఎక్కువ సార్లు దెబ్బలు తినేది మాత్రం గాజులానే ఎందుకంటే కాంగ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాట్ లోనే చాలా స్పీడ్ గా ఉంటుంది గాజుల దగ్గర కాంగ్ కన్నా చాలా ఎక్కువ పవర్స్ ఉన్నాయి దాంతోపాటు మాన్స్టర్స్ అందరినీ కూడా కంట్రోల్ చేసేలాంటి ఐకానిక్ కింగ్ అనే టైటిల్ కూడా ఉంది కానీ మెయిన్ కింగ్ టైటిల్ కింగ్ కాంగ్ కి కూడా ఉంది ఇక కాంగ్ విషయానికి వస్తే మీకు ప్రత్యేకంగా చెప్పకర్లేదు కింగ్ కాంగ్ ఓల్డ్ ఫిలిమ్స్ నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్ యొక్క ఫైటింగ్ ఎబిలిటీస్ మీకు తెలిసే ఉంటుంది తన స్ట్రాటజీ చాలా స్పీడ్ గా ఉంటుంది దాంతోపాటు గాజులని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక హ్యామర్ ని కూడా ఈ ఫిలిం లో పట్టుకుంది ఓల్డ్ గాజుల వర్సెస్ కాంగ్ ఫిలిమ్స్ కూడా ఒక్కప్పటిలో జపానీస్ అండ్ అమెరికన్ వెర్షన్స్ లోనే ఉన్నాయి కానీ కింగ్ కాంగ్ యొక్క ఎబిలిటీస్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ట్రైలర్ లో కూడా చాలా చోట్ల గాజులని విపరీతమైన కొట్టిన దెబ్బలే మనకి కాంగ్ నుండి కనిపిస్తున్నాయి సో ఫిలిం లో ఇది మాత్రం ఫిక్స్ గాజుల విలన్ కాదు గాజుల ఈవిల్ కూడా కాదు ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఒక సెపరేట్ పర్పస్ ఉంటుంది స్టోరీ టెలింగ్ మిస్లీడింగ్ తో మనకి కంటిన్యూ అవుతుంది కానీ ఈ లో మాత్రం ఎక్కువ సార్లు ఆధిపత్యం అనేది కాంగ్ చేతిలోనే ఉంటుంది గాజుల యొక్క ఆధిపత్యం వచ్చిన టైంలోని కాంగ్ అండ్ గాజుల యొక్క వార్ ఆగిపోతుంది మెకాగాజులని చంపాలి అనే థీమ్ అనేది మొదలవుతుంది అప్పుడు కాంగ్ అండ్ గాజుల ఈ రెండు మానిస్టర్స్ కలిపి ఆ మెకాగాజులని ఎదుర్కోవాలి మెకాగాజులకి సంబంధించిన యాక్షన్ సీన్స్ కూడా ట్రైలర్ లో కొన్ని చోట్ల ఉన్నప్పటికీ మెకాగాజులని కవర్ చేసేలాగా యూజ్ చేశారు ట్రైలర్లో మీరు సిటీ దగ్గర జరిగిన వార్ సీన్ ని అబ్జర్వ్ చేస్తే పోస్టర్ లో కూడా అదే ఉంది సిటీలోని వాటర్ సీన్ నుండి గాజుల రావడం దాంతోపాటు సిటీ మధ్యలోని కాంగ్ నించోవడం గాజుల ఒక రీసెర్చ్ సెంటర్ ని డ్యామేజ్ చేస్తుంది అక్కడ హ్యూమన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం అదంతా కూడా ఈ లొకేషన్ లోనే కానీ వీళ్ళిద్దరు కూడా ఈవినింగ్ టైమ్ లోని మీట్ అవుతారు ఒక స్కల్ ఐలాండ్ లాంటి ప్లేస్ లోనే అక్కడే కాంగ్ ఈ హ్యామర్ ని తీసుకుంటుంది సో వీళ్ళిద్దరి బ్యాటిల్ జరిగే టైం కి నైట్ అయిపోతుంది సో ఈ సిటీ మధ్య వరకు వీళ్ళ బ్యాటిల్ జరుగుతుంది అయితే మీరు ఇక్కడ ఈ హ్యామర్ సీన్ ని అబ్జర్వ్ చేస్తే ఆటోమిక్ పవర్ ని ఏ మాత్రం కూడా ఆపకుండా ఆ హ్యామర్ యొక్క ఫోర్స్ అండ్ కాంగ్ యొక్క ఫోర్స్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు డైరెక్ట్ గా హెడ్ షాట్ కొడుతుంది కాంగ్ అయితే మీకు అనిపించవచ్చు గాజుల అంత పవర్ఫుల్ దాంతో పాటు హీరోయిక్ ఎలిమెంట్ ఉంది కదా మరి గాజులకి సంబంధించిన ఎలివేషన్స్ ఎందుకు ఫిలిం లో పెట్టలేదని గాజులకి సంబంధించిన ఎలివేషన్ సీన్స్ కూడా చాలానే ఉంటాయి అది సెకండ్ ట్రైలర్ లోని మనకి చూపించచ్చు లేకపోతే ఫిలిం లోనే సీక్రెట్ గా ఉంచొచ్చు గాజుల తన పవర్స్ ని యూజ్ చేసి చాలా హీరోయిక్ మూమెంట్స్ కూడా ఈ లో ఉంటాయి మీరు బ్యాట్మన్ వద్ద మ్యాన్ ఫిల్మ్ లో చూసినట్టయితే మాత్రం మ్యాన్ మెయిన్ గా చాలా పవర్ఫుల్ అండ్ హీరోయిక్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ బ్యాట్మ్యాన్ తోటి స్ట్రాటజీ ఫైట్లో మాత్రం లూజ్ అవుతాడు పాటు క్యాప్ అమెరికా సివిల్ వార్లో కూడా మ్యాన్ కన్నా క్యాప్ అమెరికా ఏ హ్యాండ్ టు హ్యాండ్ కాంబెట్లోని ఎక్కువ ఆధిపత్యం చూపిస్తాడు ఇలాంటివి ఫ్యాన్ వార్స్ కి దారి తీస్తే గానీ ఓ విధంగా మాత్రం ఎవరు మంచి ఎవరు చెడ్డు పక్కన పెడితే మాత్రం ఫైటింగ్ లోని ఎక్కువగా కాంగ్ ఆధిపత్యం ఉంటుంది గాజుల యొక్క ఎలివేషన్స్ అంతా కూడా ఈ మెకాగాజుల మీద ఉండొచ్చు మెకాగాజులు కూడా చాలా పవర్ఫుల్ దాన్ని అంతం చేయాలంటే చాలా కష్టం అవుతుంది సో ఈ రెండు మానిస్టర్స్ లో ఏదో ఒక మానిస్టర్ సాక్రిఫైస్ చేయొచ్చు మెకాగాజులని అండ్ చేయడానికి సో అందువలన వన్ విల్ ఫాల్ అనే టైటిల్ ని కూడా కింద పెట్టారు మరి ఈ రెండు మానిస్టర్స్ లో ఏది పడిపోతుంది దాంతో పాటు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు దాంతోపాటు మెకాగాజులని ఎవరు క్రియేట్ చేస్తారు చివరిగా ఏమవుతుంది అనేది మాత్రం ఫిల్మ్ లోనే చూసి తెలుసుకోవాలి నేను సింపుల్ గా అనుకుంది ఏంటంటే విలన్స్ కాంగ్ ని ఉసుగలిపి మీదకి పంపి గాజులను ఓడిద్దామని అనుకోవడం దాంతోపాటు తర్వాత రెండు కలిసి మెక గాజులని ఎదిరించడం ఈ విధమైన సింపుల్ స్టోరీగానే ఉంటుందని అనుకున్నాను కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో డిఫరెంట్ గానే ట్రై చేస్తున్నారు అనే ఫీలింగ్ కలిగించింది దాంతోపాటు విజువల్స్ అయితే మాత్రం టాప్ గా ఉన్నాయి చాలా ఎక్స్పర్టేషన్స్ అయితే పెరిగాయి ఈ ట్రైలర్ చూసాక అయితే గాజిల్లా కాంగ్ యొక్క ఈ మైథాలజీ బ్యాటిల్ అనేది స్పాయిలర్ గా నేను రివీల్ చేయలేదు మాన్స్టర్ వర్స్ యొక్క లెజెండరీ పిక్చర్స్ వార్నర్ బ్రోస్ వాళ్ళే రివీల్ చేశారు దాంతో పాటు ఓల్డ్ మాన్స్టర్ ఫిలిమ్స్ చూసిన వాళ్ళకి కూడా ఈ మైథాలజీ బ్యాటిల్ గురించి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది టైటన్స్ మధ్య ఈ కమర్షియల్ ఫిలిం గా ఈ స్టోరీ ఇంతవరకు అయితే మాత్రం ఆల్మోస్ట్ చాలా మందికి కొంతవరకు సస్పెన్స్ క్యూరియాసిటీతో పాటు ఇది కొంత వరకు విజువలైజేషన్ గా కూడా చాలా ఎంటర్టైన్ చేస్తుంది దాంతో పాటు కాంగ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా కనిపిస్తాయి ఇంకా ఎక్కువ టైటన్స్ మాన్స్టర్స్ ఇందులో ఉంటాయి అప్ కమింగ్ సీక్వెల్స్ కూడా ఉంటాయి ఈ ఫిలిం బాగా సక్సెస్ అయితే కాంగ్ కి క్రాలర్స్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఒక బిగ్ క్రాలర్ కాంగ్ యొక్క ఫ్యామిలీని చంపేసిందని స్కల్ ఐలాండ్ లో మనకి చూపిస్తారు దాంతోపాటు స్కల్ ఐలాండ్ లోని కాంగ్ యొక్క ఫైటింగ్ ఎబిలిటీస్ చాలా స్ట్రాంగ్ గా అండ్ స్పీడ్ గా చూపించారు ఈ సూపర్ మ్యాన్ స్ట్రాంగ్ పంచ్ గురించి స్కల్ ఐలాండ్ లో మీరు చూసే ఉంటారు కాంగ్ ఇలాంటి పంచెస్ అనేవి ఆ సైజ్ లోనే కొట్టింది ఇప్పుడు ఇంకా సైజ్ అండ్ స్ట్రెంగ్ పెరిగింది ట్రైలర్ లో రైట్ హుక్ అండ్ సూపర్ మ్యాన్ పంచెస్ దాంతో పాటు హ్యామర్ తో కొట్టిన సీన్స్ అయితే మాత్రం చాలా స్పీడ్ అండ్ డిఫరెంట్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి దాంతో పాటు కాంగ్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఫేవరెట్ ఈ క్రాలర్ తో ఫైట్ తో పాటు చిన్నప్పుడు కాంగ్ లోని డైనసోర్ తో జరిగే ఫైట్ సీన్ తర్వాత గుండెలు బాదుకునే సీన్ అయితే మాత్రం సిగ్నేచర్ గా కాంగ్ కి సంబంధించి పర్ఫెక్ట్ మాస్ గా సెట్ అవుతుంది ఈవెన్ గాజిలది కూడా మంచి హీరోయ్ క్యారెక్టరే ఎవరు వినైనా మంచి ఎంటర్టైన్మెంటే మనకి ఉంటుంది కానీ విన తర్వాత కింగ్ ఆఫ్ ది మ్యానిస్టర్స్ అనే కింగ్ టైటిల్ కింగ్ కాంగ్ కి వస్తుందా లేదా అనేది చూడాలి ట్రైలర్ లోనే కాదు మూవీలో కూడా కాంగ్ కి సంబంధించిన ఫైటింగ్ సీన్స్ ఎలివేషన్స్ అయితే గూజ్ వంప్స్ ఖచ్చితంగా కలిగిస్తాయి మొత్తానికి మీకు ట్రైలర్ లో చూపించిన కన్ఫ్యూజన్ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ రెండు క్యారెక్టర్స్ గురించి కూడా అర్థమైందని అనుకుంటున్నాను మరి మీకు ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి దాంతోపాటు ఈ వీడియోలో ఎంత వరకు క్లారిటీ అయిందో కూడా కింద కమెంట్ బాక్స్ లో తెలియజేయండి వీలైతే ఈ వీడియోని మీ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్